కాపు రిజర్వేషన్ల అంశం ఇక వదిలేసినట్టే సార్. ప్రస్తుతం మీరు వైసీపీలోకి వెళ్ళారు, ప్రభుత్వం వైసీపీ పార్టీ కూడా రిజర్వేషన్లు ఇవ్వలేమని చెప్పింది, కాబట్టి ఇక అంశం మీకు వదిలేసినట్టేనే మొదలుగడ పడుతున్నాం. నేను ఏ కోరికలు లేకుండా పార్టీలోకి వెళ్ళాను సార్, ఏ కోరిక కోరలేదు సార్. వారికి సేవ చేస్తాను, వారు పిలుపు మేరకు పార్టీలో చేరాను సార్, సేవ చేస్తాను సార్. చేసిన తర్వాత అధికారంలో వచ్చిన తర్వాత వారిని ఏమేమి అడగాలో, ప్రజలకు కావాల్సిన సమస్యలు ఏంటో దఫదఫాలుగా అడుగుతాను తప్ప ఇప్పుడు ఏమీ అడదలుచుకోలేదు సార్. రిజర్వేషన్ గురించి ఏది అడదలుచుకోలేదు నేనండి. మా కొడుకుకి ఎమ్మెల్యే సీట్ కానీ నాకు ఎంపీ పదవి కానీ ఏమీ అడదలుచుకోలేదు సార్. అన్కండిషనల్గా వెళ్ళాను, అంచేత ఏది రాదు సార్. ఇప్పుడు ఏ డిమాండ్ పెట్టలేదు సార్. పెట్టను. వైసీపీకి ముద్రగడ పద్మనాభం అవసరమా, ముద్రగడ పద్మనాభంకి వైసీపీ అవసరమా అంటే? అది నేను నన్ను అడగటం స్వభావం కాదు సార్. వారు పిలుపు ఇచ్చారు, రమ్మని పంపించి కవర్ పంపించారు. మిథున్ రెడ్డి గారు, చంద్రశేఖర్ రెడ్డి గారు, గీత గారు, కన్నబాబు గారు వచ్చారండి. ముఖ్యమంత్రిగా రావణిస్తున్నారు, రమ్మన్నా పిలుపు వచ్చారండి. నేను వెళ్తున్నాను, సేవ చేయడానికి వెళ్తున్నాను. వారు నా అవసరం ఉంది కాబట్టి కవర్ చేశారు అనుకున్నాను.